దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. నీవు అభివృద్ధి పొందుదువు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పూర్వీకులైన భక్తులకు దేవుడిచ్చాడు, వారిని వర్ధిల్లచేశాడు. ఇస్సాకును గురించి మనం పరిశీలిస్తే ఆదికాండం 26వ అధ్యాయములో 12వ వచనం మనం చూస్తాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే, విత్తనం వేసి ఆ సంవత్సరం 100 రంతుల ఫలం పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. నిజంగా ఇస్సాకును కరువు ప్రాంతంలో శత్రువుల మధ్య దేవుడు అన్ని రంగాల్లో అభివృద్ధి పొందేటట్టుగా చేశాడు. ఎంతకంటే అంతకంతకు అభివృద్ధి పొందేటట్టు చేశాడు. ప్రియ దైవ జనాంగమ, దానియేలు విషయంలో కూడా మనం పరిశీలిస్తే బబులోను దేశానికి దానియేలుని బందీగా తీసుకువెళ్ళారు. ఆ బబులోను దేశంలోనే శత్రువులందరి మధ్య ఆ దానియేలును అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు. మొదట 120 మంది అధిపతుల్లో ఒక అధిపతిగా చేశాడు. ఆ తర్వాత ఆ 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులుంటే ఆ 3 ప్రధానులలో ఒకనిగా దేవుడు దానియేలును చేశాడు. ఆ తర్వాత ఆ 3 ప్రధానులపైన ఒక్కడు ముఖ్యుడిగా రాజు తర్వాత స్థానంలో ఆ స్థానంలోనికి దేవుడు అభివృద్ధి చేశాడు. అంటే శత్రు దేశంలో ఉన్నా సరే అభివృద్ధి పొందాడు, అంతకంతగా అభివృద్ధి. ఈ రోజున ఇలా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ ఇలాగే అంతకంతకు అభివృద్ధి పొందించాడు. ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తిని కూడా ఈ రోజున దేవుడు అభివృద్ధి పొందించబోతున్నాడు. అయితే ఆ దేవుణ్ణి మనల్ని అభివృద్ధి పొందించాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? ఆ పై వచనాలను మనం పరిశీలిస్తే ఆ పై వచనాల్లో 21వ వచనం మనం చూస్తే ఆయనతో సహవాసం చేసిన ఎడల అన్నాడు. ఆయనతో సహవాసం అంటే ప్రార్థనలో గడపటం అన్నమాట. ప్రార్థన అంటే నథింగ్ బట్ ఆయనతో సహవాసం, ఆయనతో మోకరించి ఆయనతో గడుపుతున్నాం. మనుషులతో గడిపితే వాడితో మనకి ఎలా సహవాసం, ఫ్రెండ్షిప్ కుదురుతో దేవునితో మనం ఎంత ఎక్కువ గడిపితే అంత ఎక్కువగా ఆయనతో మనకు ఫ్రెండ్షిప్ కుదురుద్ది, సహవాసం కుదురుద్ది. కనుక ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారు ఆయనతో సహవాసం గడుపుతున్నారు. 22వ వచనంలో ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునుము. అంటే దేవుని మాటల్ని మన హృదయంలో ఉంచుకొని వాటిని అవలంబించాలి. అంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని అనుసరించాలి. మనం అభివృద్ధి పొందాలంటే మనం చేయాల్సిన 2వ పని ఇది. ఇక 3వ పని ఏం చెప్తున్నాడంటే 23వ వచనం, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా. మనం ఆయన వైపు తిరిగిపోవాలి. అయ్యా నువ్వుంటే చాలయ్యా, అయ్యా నీ తోడుంటే చాలయ్యా. ఇక లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరి సహాయం కొరకు నేను ఎదురు చూడటం లేదు, నాకు నువ్వుంటే చాలయ్యా అని ఆయన వైపుకు మనం తిరగాల, సర్వశక్తిని వైపు. అని దేవుని నమ్ముకొని కూడా లోకములో ఉన్న వాటిని కోరుకొని వాటిని ఎంచుకొని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కంప్లీట్గా దేవుని వైపు మనం తిరగాలి, సర్వశక్తిని వైపు మనం తిరగాలి. 4వది, మన గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. ప్రార్థన చేసుకునే వారిలో, వాక్యాన్ని వినేవారిలో చాలామంది ఆ గుడారములు అంటే గుండె గుడిలో మన హృదయంలో దేవునికి ఇష్టం లేని ఏదో ఉంది. ఆ చెడు, దేవునికి ఇష్టం లేని చెడు ఏముందో దాన్ని దూరంగా తొలగించేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని మాట తీరు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేని పద్ధతులు, అదేవైనా దేవునికి ఇష్టం లేని దూరంగా తొలగించేసుకుంటే
నాలుగు పనులు చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఈరోజు వాగ్దానం పొందిన వింటున్న ప్రతి వ్యక్తిని దేవుడు అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. అంటే దేవుడు అభివృద్ధి చేయాలంటే ఈ నాలుగు పనులు మనం చేయాలి. మొదటి పని, ఆయన వైపుకు మనం తిరగాలి. రెండవ పని, మన గుడారంలో మన జీవితంలో దేవునికి ఇష్టం లేని ఏమున్నాయో అవన్నీ తొలగించేసుకోవాలి. మూడవది, ఆయనతో సహవాసం చేయాలి, అంటే ప్రార్థనలో గడపాలి ఎక్కువగా. నాలుగవది, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఈ ప్రకారం ఈ నాలుగు పనులు చేస్తే దేవుడు మనం అన్ని రీతుల్లో మనం అభివృద్ధి పొందేటట్టు చేయబోతున్నాడు. కనుక ఒక యోసేపును అభివృద్ధి పొందించినట్లు, ఒక దావీదును అభివృద్ధి పొందించినట్లు, ఒక దానియేలును అభివృద్ధి పొందించినట్లు, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ ఇస్సాకును అభివృద్ధి పొందించినట్లు, ఎలాగైతే వీళ్ళందరినీ అభివృద్ధి పొందించాడో ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని కూడా ఆయన అభివృద్ధి పొందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నారు. కనుక నమ్మండి, ఆయన మాట్లాడారంటే దాన్ని నెరవేర్చబోతున్నారు. మనలో ప్రతి వ్యక్తిని ఆయన అభివృద్ధిలోనికి తెచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డల్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పొందించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.